మామా బంగ్లా ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చానరా కారు కూడా బార్గెన్ చేసి అడ్వాన్స్ ఇచ్చానరా తక్కువకే మాట్లాడాను నా లుక్ లో మీనింగ్ అది కాదురా అప్పు తెచ్చిన డబ్బులోనే నీ ఖర్చు కూడానా కొత్త షర్ట్ కొత్త ప్యాంటు చేతికి కొత్త వాచ్ షూస్ అదే సూట్ వేసుకున్నోడు చొప్పులు వేసుకుని తిరిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో డబ్బున్నోడు పియే ఈ మాత్రం కనపడకపోతే అంతే అసహ్యంగా ఉంటుంది పైగా చూసే వాళ్ళకి నీ మీద డౌట్ రావచ్చు అందుకే ఆహా నువ్వు లాజిక్ బాగా చెప్తావురా నువ్వు మ్యాజిక్ ఎలాగో చేస్తావుగా ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి ఏముంది రిచ్ గాల్ చెరే పబ్కి వెళ్తాం సార్ చూడు బాబు ఈయన పేరు రామ్ రాజు కాకపోయినా చిన్న సైజు యువరాజు ఈరోజు మీ పబ్లో నేను అందరికీ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను సారీ సార్ ఏ ఈ కల్చర్ మీ పబ్లో అలౌడ్ కాదా అలౌడే సార్ కానీ ఈ రోజు కుదరదు గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీర్జాపురం జమీకి వారసురాలు కుమారి రాణి సత్యప్రియ గారు ఈ రోజు మీ అందరికీ ట్రీట్ ఇవ్వబోతున్నారు ఆవిడ బర్త్డేనేమో బర్త్డే వరకు కరెక్టే కానీ ఆమె కాదు ఆమె పెట్ డాగ్కి కుక్క ఈ ఉన్నోళ్ళు బలే ఫనీరా బాబు దేవుడా ఓ మంచి దేవుడా వచ్చే జన్మలో జమీందార్ల కొంపల కుక్కగా పుట్టించు అది చాలు ప్లీజ్ వెల్కమ్ మిస్ రాణి సత్యప్రియ డార్లింగ్ డాలీ బర్త్డే ఈరోజు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరికి థ్యాంక్స్ చెప్తుంది మా డాలీ ఇవిడికి కుక్క భాష కూడా తెలుసా ఇండియాలో ఫ్రీగా మందు పోసేవాడు ఉంటే చాలు చేయి కొట్టడానికి రెడీ అయిపోతారు అదేంట్రా అలా ఫ్రీ చేయిపోయావు ఆస్తుంటే అందం ఉండదు అందం ఉంటే ఆస్తుండదు అనుకునేవాడ్రా కానీ రెండూ కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫిగర్ ని చూస్తున్నా నాకు మాత్రం కుక్కే కనిపిస్తుందిరా ఏం అదృష్టం రా దాంది అమ్మాయి నచ్చిందనుకో పని మొదలు పెట్టు నేను ఈ పనిలో ఉంటా హలో ఎంత తాగినా బిల్లు కట్టనవసరం లేదు సార్ ఆహా
సురాపానం తప్పో ఉప్పో తెలియదు కానీ సురాదానం మా గొప్పది. అర్థం కాలేదా? రెండు పెగ్గులు అట్రా తాగి అర్థమయ్యేలా చెప్తా. హలో మీ వరకు కాకండి, నేను తీసుకొస్తాను. ఇదిగోండి. డాలీ ఏంటో పని తప్పు కదూ? నో నో, దానే అనకండి. ఏం కొట్టాలా? ఎవరిని పడితే వాళ్ళు కొరవచ్చా? ఇట్స్ ఓకే, నాకేం కాలేదు. నీకేమైనా అయితే ఎవరి స్కిన్ ఎలాంటిదో? తప్పమ్మా, హెల్త్ పాడు చేసుకోకూడదు. నీ టాలెంట్ మీద నమ్మకంతో మ్యాట్రో ముద్దు వరకు వచ్చింది అనుకున్నా. కుక్క కరిచే వరకు వచ్చిందా మావా? కుక్క కరిచిన పర్లేదు కానీ అది నన్ను అస్సలు పట్టించుకోలేదు. నిన్ను పట్టించుకోవాలి అంతే కదా? అవును, ఏం చేయాలరా? నాకు తెలీదు, ఆలోచిస్తాను. అవును, ఏందెందుకు అడుగుతున్నా? ఏం లేదు, నీ బర్త్డే ఎప్పుడురా? ఆ ఇంకా 3 నెలలు ఉందిలే. ఎల్లుండి చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? పార్టీ బిల్ నేను కడతా. పార్టీ బిల్ నువ్వు కడతావా? ఈ కొత్త రకం ఫిట్టింగ్ ఏంటి? ఎల్లుండి తాజ్ లో గ్రాండ్ బర్త్డే పార్టీ ఇస్తున్నావు. ఆ పార్టీకి నందా సరియు రావాలి. ఆహా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్! ఏంట్రా ఐడియా? రేపు నీ పుట్టినరోజు. కాదే, ఏ ఎప్పుడు పడితే అప్పుడు బర్త్డే చేసుకుంటే ఎవరైనా కొట్టడానికి వస్తారా? రారు. కానీ అలా చెప్పి పార్టీ ఇస్తే కావలసిన వాళ్ళు వస్తారు. యా, ఎస్. అదే సరే, సినిమాలో పవర్ స్టార్ కోసం పార్టీ ఉందని ఆరి పిలిచాడు, మరి నా కోసం ఆ సచ్చిపిల్లని ఎవరు పిలుస్తారా? చెప్పుకోదా? కొంపు తీసి నువ్వెళ్తావా? చచ్చా, నీ ఫేస్ కదా వర్కౌట్ కాదు. నేను వెళ్తానని చెప్పానా? మరి ఆలియా వెళ్తే? ఆలియా జరిగేది చెప్పే. జరుగుతుంది, మనం వెళ్ళి కాలు పట్టుకుంటే నోనర్రా. మీరు మాకు సాయం చేస్తానంటేనే. సాయం చేస్తానే ముందు కాడుదని చెప్తాను. చెప్పు, కొంప తీసి కిడ్నాప్ కాదు కదా? చచ్చా, చిన్న సాయం చేయాలి మా సార్కి. సారా ఈడ ఫేస్ చూస్తే అలా లేదే. చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. ఓహో, ఏం సాయం? డబ్బు సాయం? ఏనకే బస్తాలు, కొద్ది డబ్బు ఉంది. మరి చిన్న మాట సాయం. కాస్త అర్థం ఎలా చెప్పరా బాబు, ఈ కొత్త కొత్త హెల్ప్లు నా వల్ల కాదు. కొత్త ఏం కాదు సార్, మీరు బద్రి సినిమాలో పవర్ స్టార్ చేసిన హెల్ప్. బద్రి సినిమాలోనా? ఓహో, నా బర్త్డే పార్టీ అని చెప్పి హీరో హీరోయిన్ కలుపుతానే, ఆ సీన్ రిపీట్ చేయాలా? రిపీట్ చేస్తే కాపీ అవుతుంది. చిన్న చేంజ్, ఇక్కడ హీరో బర్త్డే, మీరు హీరోయిన్ తీసుకురావాలి. మీరెలా ఫీల్ అయ్యి ఆ వేషం వేయకపోతే ఆ సినిమా కథ నడిచేదా? ఇది అంతే. కాస్త అర్థం ఎలా చెప్పండి రా బాబు. ఇతను రామ్. అలా జరిగిందా? అయినా నేను పిలిస్తే అమ్మాయి వచ్చేస్తా? ఎందుకు రాదు సార్, మీరు సెలబ్రిటీ, వెరీ ఫేమస్ కమెడియన్. అయినా కష్టమే, నాకు రేపు షూటింగ్ ఉంది. లేదు సార్. లేదా? ఎందుకు లేదు? హీరోయిన్ కి వాంతులంట. వాంతులా? నాకే సంబంధం లేదు. ఫుడ్ పాయిజనింగ్ సార్. ఫుడ్ పాయిజనింగా? ఏంటి, షూటింగ్ లేకపోతే నేను వచ్చేస్తాను డిసైడ్ అయిపోయారా? సార్ మీరు దేవుడు సార్, ఎన్నో గుప్తదానాలు చేశారు, ఈ చిన్న సాయం చేయరా? ఒక అమాయకుడు ప్రాణాలు కాపాడండి సార్, లేకపోతే నేనేం పట్టుకుంటాను నాకే తెలీదు. నువ్వేం పట్టుకోతురా బాబు, ఇంతకీ ఆ రాణి ఎక్కడో చెప్పండి. నిన్న పబ్బులో మీరు ట్రీట్ ఇచ్చారంట? యా, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, బాగా డబ్బు ఉండడమే కాదు,
బాగా సెన్సిటివ్ అయిన కుర్రాడికి. తను ఖర్చు పెడితే 10 మంది తినాలి తాగాలనుకునే కుర్రాడు అనుకోకుండా మీ పెగ్గు పెగ్గు తాగాడట. బిల్లు మీరు పే చేయడం వల్ల రాత్రి పగులు తిండి మానేసి తెగ ఫీల్ అయిపోతున్నాడండి. ఓ ఫన్నీగా ఉందే. నేను అలాగే ఫీల్ అయ్యా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా? తెలియనోళ్ళు మీలాగా ఇలాగే ఆశ్చర్యపోతారు. తెలిసాక అభిమానంగా ఫీల్ అవుతాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రేపు అతని బర్త్డే, మీరు వచ్చారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వ్రతం చాలిస్తాడు. స్వయంగా అతనే వచ్చి పిలవచ్చుగా. అతను ఎవరో తెలియక పిలిస్తే మీరు ఎందుకు వస్తారు? అందుకే మీ అందరికి తెలిసిన నా చేత రిక్వెస్ట్ చేయించాడు. మీరు వచ్చారనుకోండి అతను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. ఏమంటారు? మీ ఎంతటి వారు పిలిచాక కాదంటానా? ఓకే. ఏరా, జనాల్ని తీసుకొచ్చావా? అదిగో జూనియర్ ఆర్టిస్టులు అద్దె గుడ్డలో తొడిగించి తెచ్చాను. ఏంట్రా అంత దరిద్రంగా ఉన్నారు? సి గ్రేడ్, మనం ఇచ్చే పేమెంట్కి ఏ గ్రేడ్ వస్తారా? ఆ ఫేసులు చూస్తుంటే ఆకలితో ఆవురావురు అన్నట్టున్నారా? మందు మోసం ఊడ్చేస్తారా? ఖర్చు పెట్టే చోట కాంప్రమైజ్ అయితే ఎలారా? ఖర్చు పెట్టుకుంటూ పోతే కట్టేవి నా పాటలు, ఏదో మేనేజ్ చేయరా. సరే సరే వెళ్ళు. చూడండి జమీందారులు, మీ అందరూ కాస్ట్లీ డ్రింక్ తాగాలా? ఓహో, తాగినట్టు నటించాలి. చికెన్లు మటన్లు తినాలా? తింటున్నట్టు నటించాలి. సత్య, మీరు వస్తారా రారో అని తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్ కమెడియన్ ఆలీ గారు రిక్వెస్ట్ చేస్తే రాకుండా ఉంటానా? లోపలి తీసుకెళ్లి మంచి మరే చేయవయా? మరి మీరు ఈ సెల్ ఫోన్ లో కెమెరాలు ఎవరు కనిపెట్టాడు కానీ సెల్ఫీలతో చంపేస్తున్నారు. నేను ఫ్రీ సీట్ వచ్చిస్తాను కదా, లోపలి తీసుకెళ్ళు ప్లీజ్. చాలా మంది వచ్చారే. స్టాఫ్ వెల్ విషెస్, ఎంతమంది వచ్చినా మా పార్టీకి స్పెషల్ గెస్ట్ మీరే కదా. పైగా డాలీ కూడా వచ్చింది. దీని బర్త్డేకి మీరు వచ్చారు, మీ బర్త్డేకి ఇది వచ్చింది. కుక్కతో నాకు పోలిక. చిచి బాగా నటించండి. నీకేం చెప్పాను? ఏం చెప్పావు? స్కాచ్ తాగుద్దు అని చెప్పానా? చికెన్ తినొద్దు అని చెప్పానా? తినడానికి తాగడానికి అవుతే ఎందుకు పిలిచారా మా సార్ని? సారా? మా ఆలీ సారు. నేను ఆయన పియనయ్య బాబు. క్షమించాలి క్షమించాలి, తినండి తినండి, తాగండి తాగండి. ఓకే బాగుంది. ఈ రెడ్ రోజెస్ అంటే మా డాలీకి చాలా ఇష్టం. ఎక్కడ దొరికాయి? దొరకలేదు. ఐ మీన్ ఎక్కడ కొన్నారు? కొనలేదు. మరి మా తోటలోవి. మీకు రోజ్ గార్డెన్ ఉందా? అవును, అందులోని పూలతో మీకు బొకే ఇవ్వాలనుకున్నాను. ఫోన్ కొట్టాను, ఫ్లైట్ లో పంపారు. ఓ నైస్. మనలాంటి డబ్బున్న వాళ్లకు డబ్బు పిచ్చి తప్ప మరో పిచ్చి ఉండదంటారు. మీకు చూడండి ఎంత క్రియేటివ్ పిచ్చు. ఇది పిచ్చా? ఏయ్, తాగొద్దని చెప్పానా? నేను వాగొద్దని చెప్పానా? నువ్వు ఎక్కువగా మాట్లాడితే మా ఆలీ సార్తో చెప్పు. మధ్యలో ఆయన టచ్ ఎందుకు? నేను ఆయన టచ్ చేసే మేకప్ మ్యాన్. తమరు కాస్ట్యూమ్, తమరు డ్రైవర్ని. ఎంత చాట. తమరు కాత్రవల్లి జెర్రీ కండ్రి. ఐ ఆమ్ ఆలీ. You jolly? Go, 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 go. Vastanu? ఆ దేవుడు చాలా గొప్పవాడండి. అదేదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నారు. అయినా నేను పడిపోకుండా పట్టుకున్నది మీరే కదా. అది రామ్, ఏంటి మంచి డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? కాస్తలో పడేదాన్ని, సేవ్ అయ్యాను. ఎనీవేస్ థాంక్స్ ఫర్ యువర్ పార్టీ. వస్తాను. ఓకే వస్తాను అలీ గారు. ఓకే బై బై.
ఏంటి పడిపోయేదానంటుంది కొంప తీసి ప్రేమలు పడేసావా? ఓ బద్రి సినిమాలో మా పవర్ స్టార్ పడేసినట్టు పడేసావా? పుండడిపోద్ది, ఇంత సిగ్గుపడుతున్నావు అంటే గ్యారంటీగా పడేసినట్టే. అదే లేదు సార్, హ్యాపీ కదా, హ్యాపీ. మీ స్టాఫ్ అంతా హ్యాపీ సార్? నా స్టాఫ్? నా స్టాఫ్ ఎవరు రాలేదే. అంటే వాళ్ళు వాళ్ళెవరు? ఏం లేదు సార్, ఏం లేదు సార్. అయితే నా పని అయిపోయినట్టే కదా. మీ కాల్ షీట్ అయిపోయింది సార్.